ఆడపిల్లని అత్తారింటి పంపేమంటే నోరు మూసి కూర్చోవాలి. రోజు ఫోన్ చేసి ఏం కూర వండారు అని అడగకూడదు. ఇక్కడ నీకు అనవసరం అది. ఏదో వండుతారు, కారప్పుడు వేసుకుంటుంది. నీకు ఎందుకమ్మా? పైగా ఏదైనా కూర వండారు కానీ రోజు అదే కూర నిన్న ఎలా పెంచావు? ఇక్కడ 3 రోజులు వచ్చేస్తుందమ్మా, నువ్వేం చేస్తావు? ఇక్కడ పెళ్లి చేసి అత్తారింటి పంపించామంటే వారానికి ఒకసారి ఫోన్ చేయాలి, అది కూడా వాళ్ళే చేయాలి. మనం కాదు, మనం చేసిన యోగక్షేమాలు అంతే. అత్తగారు బాగా చూస్తుందా, మీ ఆయన సంపాదిస్తున్నాడా, ప్యాకేజీ లీకేజ్ మనకు అనవసరమైన వ్యవహారాలు అండి. ఒకవేళ అమ్మాయి ఏమైనా చెప్పినా సర్దుకోవాలమ్మా, సర్దుకోవాలమ్మా. కాకపోతే తండ్రి మీద చూసాను, మీ నాన్నతో నేను సర్దుకోవట్లని చెప్పాను, గొడవడదు. ఈడవడబడతాడు ఇక్కడ. అలా చెప్తే పిల్లలు కాపురాలు నిలబడతాయి. నాకేం మొహమాటలు లేకుండా చెబుతున్నాను. మనమే రెచ్చగొట్టేస్తూ ఉంటే ఎలాగా? నగలన్నీ పెట్టలేదా, అనుకున్నా పెట్టద్దా, ఏంటో అనుకునేది పెట్టేది ఇక్కడ. అది మొత్తం మనం ఇక్కడ చెప్పేసేసి అది అడుగు ఇది అడుగు ఊరుకుంటావేటి, ఊరుకుంటే పెడతారేటి. మనకి ఈ నగలు, ఈ భోగాలు, ఇవి ముఖ్యమైపోయే కాపురం అక్కర్లా. వాళ్ళు పాపం భార్యాభర్త ఆనందంగా ఉన్నారమ్మా, నగలు కూడా ఎందుకు ఎక్కడ, వాళ్ళు బాగానే ఉన్నారుగా. అది కాదండి మనకు కావాల్సింది, మన పట్టుదలని నెరవేరాలి.